కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకొని వెళ్ళిపోతుంటారు లేదు మనకు ఎందుకు లేని కానీ కొంతమంది మాత్రం లంచం అడిగిన ఎంత పెద్ద స్థాయి అధికారైనా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా కసిగా ఉంటారు ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్ నా ముందు సోమవారం పోతే కాల్ సార్ కలెక్టర్వి ఎంతమంది మంది వచ్చి కాళ్ళు మొక్కారు ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు డబ్బు లేనోడు ఆకలినాడు బిడ్డ పెళ్ళి ఉన్నాడు సార్ నాది ఏసీపీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్ లాస్ట్ సార్ నాకు చాలా కేసు ఉన్నాయి పెద్ద చాంత ఉంటుంది నాది కేసులో ఏం జరిగింది చెప్పండి జాయింట్ కలెక్టర్ తో మీకు అంత పెద్ద వివాదం వివాదం లేదు సార్ అది పద్నాలుగు గంటల ల్యాండ్ ఆ ల్యాండ్ ప్రొబ్యూటర్లు ఎందుకు పడ్డదన్నది నా ప్రశ్న వాళ్ళ పొరపాటున వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు సెక్షన్ లో మాట్లాడు నేనేం చూస్తాను సెక్షన్ లో మాట్లాడాలి మీరు వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు ఫైల్ లేవో అయితే లేవు పైసలు ఇస్తే అయితే లేకపోతే మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా మీరు ఎందుకు ఒప్పుకున్నారు చూద్దాం డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్ లెసన్ కూడా నేర్చుకోవాలి కదా ఎక్కడ స్పాట్ పెట్టారు గురంగూడ దగ్గర పార్క్ సార్ మీకు ఏమనిపించింది మంచి ఒక కరప్షన్ ఫీల్ అని పట్టించాను ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ సార్ బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది ఒక బఫేలో పట్టించాను అని వచ్చింది ఇంకా చాలా బఫేల్లో కానీ మీరు చేస్తుంది ఎవరినంటే లాబీని కదిపాడు నలభై ఐదు సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్ ఇంకో ఐదు పదిహేను బతుకు సక్క ఉంటే అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు సార్ ఇంట్లో ఒక మూడు బస్సులు బియ్యమున్నాయి సార్ ఆరు నెలలు వస్తాయి ఆరు నెలల్లో ఇంకో మూడు బస్సులు కొనుక్కుంటే ఇంకో ఆరు నెలలు వస్తాయి వెల్కమ్ టు క్రైమ్ విక్టీమ్స్ సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసులో పని జరగాలంటే లంచం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది వినిపిస్తుంటుంది కొంతమంది లంచం ఇచ్చి పని చేయించుకొని వెళ్ళిపోతుంటారు ఎందుకులే మనకు ఎందుకు లేని కానీ కొంతమంది మాత్రం లంచం అడిగిన ఎంత పెద్ద స్థాయి అధికారైనా ఏసీబీ పట్టించాలని చాలా కోపంగా కసిగా ఉంటారు ఆ విధంగా జాయింట్ కలెక్టర్నే పట్టించిన వ్యక్తే ఈ వారం మన గెస్ట్ ఆయన ఒక జాయింట్ కలెక్టర్ని ఎందుకు పట్టించారు అంత కసిగా ఆయన ఎందుకు వచ్చింది ఆయనకి ఎంత ఏ విధంగా అయితే వేధింపుకి గురి చేశారనే విషయాన్ని ఆయన్నట్టు తెలుసుకుందాం ఇంతగా ఆయన పేరు ముచ్చోన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్ నమస్తే అండి సార్ నమస్తే ముచ్చోరెడ్డి గారు ఎల్బీ నగర్ వనసలపురం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉండే వ్యక్తి సడన్గా ఒక మీడియాలో అంతా ఫోకస్ అయ్యారు కారణం ఏంటంటే ఒక జాయింట్ కలెక్టర్ని ట్రాప్ చేయించిన వ్యక్తి మీరు సాధారణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా సరే లంచం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎలాగుందంటే లంచం అనేది మూడు రకాలు కనిపిస్తుంటుందండి ఫిష్ కరప్షన్ గోట్ కరప్షన్ బఫెలా కరప్షన్ అంటే ఏసీబీలో మూడు కథలు చెప్తుంటారు కరప్షన్ మీద ఒక ఊర్లో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు మంచినీరు చెరువు ఆ నీళ్ళు తాగితేనే గ్రామస్తులందరికీ పనికి వస్తుంది అటువంటి చెరువును కాపాడే బాధ్యత చెరువు కాపాలిగా ఒక మనిషిని పెడతారు అదే ఏసీబీ అయితే ఈ చెరువులో చేపలు కూడా ఉంటాయి చేపలు నీళ్ళు తాగుతుంటాయి మనుషులు తాగుతారు పశువులు తాగుతాయి ఉంటాయి అయితే ఏసీబీ ఏం చేస్తుంది అంటే ఆ మూడింటిని మూడు రకాలుగా విడగొడుతుంది ఫస్ట్ చేప చేప కరప్షన్ ఆ చేప చెరువులో ఉన్న నీళ్ళు తాగి ఎంతవరకు తాగాలో అంతవరకు తాగి తర్వాత తాగదు ఇంకా కానీ చేపకి ఆ నీరు ఆ ఆక్సిజనే ప్రాణం చెరువు లేకపోతే నీళ్ళు లేకపోతే చేప బతకలేదు అదేవిధంగా మేక గోట్ కరప్షన్ అంటే మేక మేక ఏం చేస్తుంది అంటే చెరువుల దగ్గర వచ్చి రెండు కాళ్ళు లోపల పెట్టి రెండు కాళ్ళు బయట పెట్టి నీళ్ళు తాగుతుంది తాగి అలా పైకి ఒకసారి అని వెనక్కి వస్తుంది దానివల్ల కూడా కొంత డిస్టబెన్స్ అవుతుంది ఎందుకంటే చెరువులో ఉన్న మట్టి అంతా పైకి వస్తుంది ఏసీబీ అధికారులు ఏం చెప్తారంటే ఇది రెండో కరప్షన్ అంటారు మూడో కరప్షన్ గోట్ బఫేలో కరప్షన్ బఫేలో అంటే బర్రే బర్రే కరప్షన్ ఈ బర్రె కరప్షన్ ఏంటంటే ఆ చెరువులో ఇప్పుడు ఎక్కడైతే మీకు గ్రామంలో చెరువు చెప్పానో ఆ చెరువులో బర్రె వచ్చి నాలుగు కాలు పెడుతుంది తాగుతుంది నీళ్ళు తాకి పొర్లుతుంది చెరువులో ఆ మొత్తం వాటర్ అంతా పొల్యూషన్ చేస్తుంది దాంతో ఏసీబీ ఆ చెరువుని కాపాడే బాధ్యత పాటు తీసుకుని ఏసీబీ ఏం చెప్తుంది అంటే చేప కరప్షన్ని క్షమించు బఫేల కరప్షన్కి అదిరించు అదిరితే పారిపోతుంది కదా మేక కానీ బర్రే బఫేలో కరప్షన్ ఉంది కదా గోట్ కరప్షన్కి అయితే బెదిరించు బఫెలో కరప్షన్ మాత్రం గట్టిగా దండించు అని చెప్తుంది అంటే బఫెలో తాగుతున్నప్పుడు అంటే బర్రెలు తాగుతున్నప్పుడు దాన్ని అదిరించి బెదిరించి బయట పంపాలనేది ఏసీపీ లక్ష్యం అంటే ఏసీబీలో ఫస్ట్ చెప్పే ఈ స్టోరీ ఇది ఇందులో మీరు తీసుకున్న దీంట్లో మూడవ వ్యక్తి తీసుకున్నారు సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగులు డబ్బులు అడగడం అనేది సహజం కానీ ఒక జాయింట్ కలెక్టర్ అయ్యి ఉండి డబ్బులు అడిగాడంటే అది క్షమించారని అన్నారు అది కానీ చాలామంది జాయింట్ కలెక్టర్లు కాదు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు అడిగినా సరే ఇరు పక్షాలకి లాభం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు సెటిల్ చేసుకుంటారు లేదంటే తలకెరు మనకుందుర ధరని ఇవన్నీ 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 అన్నీ కానీ మీరు ఒక జాయింట్ కలెక్టర్నే ట్రాప్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన మీకు అంతలా వేలాగా వేధించాడు ఒకసారి చెప్పండి నాకు మీ గురించి చెప్పండి ఫస్ట్ మీరు సార్ నా పేరు ముత్యం రెడ్డి నేను గురంగూడలో ఉంటా అది ఒకప్పుడు గ్రామం ఉండే మా వ్యవసాయ కుటుంబం ఇవాళ అర్బన్ అయిపోయింది అది కార్పొరేషన్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసింది నేను సివిల్ కాంట్రాక్టర్గా చేసినాను క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఉండే తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చినాను ఇప్పుడు వ్యవసాయం రియల్ ఎస్టేట్ అంటే పెద్ద రియల్ ఎస్టేట్ కాదు మోస్తన్న రియల్ ఎస్టేట్ ఓకే అయితే నేను ఇప్పటివరకు నేను మాత్రం చెప్పగలుగుతా కరప్షన్ ఎవరికి వేయలే పైసలు నేను ఇప్పటివరకు నా ఏజ్ నలభై ఐదు సంవత్సరాల వరకు నేను చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ అప్పుడు ఈ కార్పొరేషన్ లేకుండా ఎంపీడీఓ ఆఫీస్ తిరిగిన ఊర్లో అప్పుడు ప్యాషన్ రాజకీయం అనేది అని మన దగ్గరికి మన ఈ ఏజ్లో ఇంకా సర్పంచం కాదని మన దగ్గర రావాలి జనాలని అని డబ్బులు ఎక్కువేది ఎవరితో నిప్పియకపోయేది నాకు అది ప్యాషన్ ఇంకా నాలుగు సార్లు అయినా సరే ఆ చితకులో పెట్రోల్ పోసుకొని తిరిగి ఇవ్వాలని ఇవ్వకపోతే అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే రాని కుమిని జోషి గారు కలెక్టర్గా కలెక్టర్ నేను అప్పుడు అప్పుడప్పుడు మేజర్ అయినట్టు అప్పుడు ఆమెతో వచ్చి మాట్లాడితే నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే పదిహేను నిమిషాలు మాట్లాడినా ఆమె ఎమ్మెల్యే ఫైల్ మీద ఎండాస్ చేసి ఎంపీఓకి మాట్లాడి కలెక్టర్ అంటే ఇంత స్పందన ఉంటుందని అనిపించింది నా ఇష్యూ కదా పబ్లిక్ ఇష్యూ మీద అప్పుడు కరప్షన్ అవుతుంది అది మిస్యూజ్ అవుతున్నాయి ఫండ్స్ అని వస్తే దాని మీద ఎంక్వైరీ జరిపించింది ఆ రోజుల్లో నైన్టీ నైన్ అప్పుడు అప్పటి నుంచి మనం పని ఇప్పటి ఇప్పటివరకు మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇవ్వలేదు ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను ప్రజా జీవితంలో ఉన్నా నేను రోజు వస్తే నా దగ్గరికి నలుగురు ఐదు మరి ఎవరు మీకు ఇబ్బంది పెట్టలేదా పెట్టరు పెట్టరు సార్ ఏమనుకుంటారు వీని పంపించేసి మన గిరాక్ వస్తుంది అనుకుంటారు నన్ను ముందు వీళ్ళు పంపించేయాలి పనేందో పని చేసి పంపించేయాలి నా పని ఏమి ఉండదు నేను వేరే వాళ్ళ పనే వీళ్ళ పని బీద వాళ్ళ పనే ఎవరితో వస్తుంది నా దగ్గర వాళ్ళు కూడా కనుక్కొని వస్తారు ఎంతైనా ఇచ్చేద్దాం మన మాట్లాడంటే ఇచ్చే ఉంటే నా దగ్గరికి ఎందుకు రా బాబు అక్కడికే పో ఇంకా నేను ఏదో బేరం చేసి తగ్గించేది ఏముంటుంది అవన్నీ కావు నీది కరెక్ట్ ఉంది బరాబర్ కొట్లాడదాం ఎంత దూరమైనా పోదాం లేదు ప్రయత్నం చేద్దాం ఆ కరెక్ట్ ఎందుకు లేదో తెలుస్తుంది ఇంకోసారి మోసపోవు అంతే ఇంకా నేను నా దగ్గరకు హెల్ప్ చేయమని వస్తే ఈ రెండే చెప్తా సార్ నేను అంటే ఫస్ట్ నుంచి మీకు ప్రిన్సిపల్ ఉంది అంతే ఎవరైనా సరే బరాబర్ మనం డబ్బులు ఇస్తున్నామంటే మన కరెక్ట్ లేదని మనం ఒప్పుకున్నట్లు కరెక్ట్ అది మనం తప్పు చేసినట్లు అక్కడ లెక్క అంటే మీరు ఇప్పుడు ఈ ఫిషింగ్ స్టోరీ చెప్పారు కదా సార్ మీ టైం చాలా వాల్యుబుల్ ఉండొచ్చు నన్ను అడిగితే నేను చిన్న స్టోరీ చెప్పండి ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు నైట్ పెళ్ళికి పోతారు రిసెప్షన్ అనుకోండి మన హైదరాబాద్లో రిసెప్షన్ నైట్ లేట్ నైట్స్ ఉంటాయి పోతుంటారు ఒక పోలీస్ ఆపుతాడు లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ నైట్ ఉంటుంది కాబట్టి ఆపుతారు ఎవరు వీళ్ళు భార్య అరే ఈ నైట్ ఎక్కడ పోతారు డిన్నర్ పోయేస్తారు నీ భార్య అనేది గ్యారెంటీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా లేదు ఆ ఊరు సర్పంచ్ని పిలిచి రేపు పది పంపిస్తా ఇప్పుడు పోలిసి వేయనివారు లేదా రెండు వందలు అని అంటాడు హోంగార్డ్ రెండు వందలు ఇచ్చిపోమంటున్నాడు ఆడ రెండు వందలు ఇచ్చేది దాని ఆవిడ నా భార్య కాదని అర్థం అంతేకాదు సార్ అది ఏది ఏమైనా సరే పొలిసేషన్ అయినా సరే భార్యాభర్తలు భర్తలు ఇద్దరు పొలిసే పడుకున్నాయినా సరే ఆడికెళ్ళి డీఎస్పీకి ఫోన్ చేస్తావా వంద నెంబర్ ఫోన్ చేస్తావాళ్ళు ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తావా ఆడికెళ్ళి ఆ వంద ఇవ్వకుండా పోవాలి అన్నది నా కాన్సెప్ట్ సూపర్ అండి ఈ పంచాయతీ ఎందుకు వంద ఇచ్చాయి వంద అడిగిండు రెండు వందలు అడిగిండు ఏదో వంద కథం చెయ్యి యాభై కథం చేయి అని అంటే అది దాని అర్థం గేర్ నా భార్య కాదని అవి అర్థం అంతేకాదు సార్ ఓకే నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్టోరీ చెప్తా మీకు చెప్పిన స్టోరీ ప్రకారం ఇప్పుడు మీరు స్విష్ కరప్షన్ గోట్ కరప్షన్ కరప్షన్ సార్ ఈ మూడు కరప్షన్లో మీరు చివరి తెంచుకున్నారు మీరు ఏదైనా ఒకటే సార్ అంటే మనము మనం వాళ్ళు ఏం తింటున్నారు అన్నది కాదు సార్ అంటే ఈ మూడిట్లో కూడా మీరు రెండు రకాల నీతి చెప్పారు సార్ ఏ అవి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయి ఎంత తింటున్నాయి అనేది తక్కువ తింటున్నాయి తక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి ఇప్పుడు చిన్న స్థాయి అధికారులు ఎవరిని వేధిస్తారు సార్ టాటా బిర్లాలను వేధిస్తారా ఎమ్మెల్యేల మంత్రులను వేధిస్తారా కలెక్టర్లను వేధిస్తారా బ్లాక్ మన్లో వేధిస్తారా ఆటో రిక్షాలో వేధిస్తారు విల్నాలు చేసుకునే వాళ్ళని వేధిస్తారు అరక్రమం పావక్రమంలో వేధిస్తారు పని వాడి రేషన్ కార్డు దానికి పోయినా వేధిస్తారు స్థాయి తగ్గట్టు వాళ్ళకి వేధింపులు ఎవరికి పెయిన్ ఎవరికి వస్తుంది అన్నది కూడా లెక్క సార్ ఇప్పుడు బఫిలో ఫిషింగ్ ఇప్పుడు కలెక్టర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ కరప్షన్ ఉంది సార్ అంతటి ఉంది పై లెవెల్ ఎందుకు ఎక్స్పోజ్ కాదంటే ఇరు మీరు అన్నారు ఇరు పక్షాలు లాభం పొందుతారు ఒక కాంట్రాక్ట్ నాకు ఒక ఐదు వందల కోట్ల కాంట్రాక్ట్ వస్తే నాకు వచ్చిన లాభంలోకి వెళ్ళి పంచుతా నా సుధాద దాంట్లోకి వెళ్ళి కాదు అతను కూడా ఇస్టిమేట్ తయారు చేసేటప్పుడు కూడా అది కలిపే చేస్తాడు అది ఆ కరప్షన్తో పెయిన్ లేదు ఇతనికి కరెక్ట్ అది జనం మనిషి అంటే అది అంత పెద్ద స్టోరీ కాదు రావు కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సార్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆడు నెత్తి వాళ్ళకి పోయి పోతాడు రక్తంగా ఆడుతుంటుంది పోతాడు పోలీసు అరే ముందు హాస్పిటల్కి వాడారు ఆటోని వంద రూపాయలు ఇయ్యానంటారు అది కరప్షన్ కాకపోవచ్చు వాళ్ళ జేబు నుంచి వాళ్ళు ఇవ్వలేరు అది బిల్లు పెట్టుకురా ఇన్ పెయిన్ అనిపిస్తుంది అరే నా నెత్తి వాళ్ళకి నేను వస్తే ముందు ఎమ్మెల్సీ ఇవ్వాలి హాస్పిటల్ ఉమ్మంటుండేది సారు ఇది నాకు న్యాయమే ఫస్ట్ వంద రూపాయలు బక్క పడ్డదని అనుకుంటాడు రేపు రమ్మంటే రాడు ఇంకా నిన్న వంద పడ్డది ఈరోజు ఏమైతుందో ఇంకోటి ఏమైందంటే సార్ ఈ పైరేవి కూడా ఎట్లయిపోయిందంటే ఏ సార్ మనకు డైరెక్ట్ తెలుసు ఊర్లో ఉన్నాడు పెద్ద మనిషిని దొరికిపోయినా ఏ సార్ మన డైరెక్ట్ తెలుసు ఇరవై వేలు ఇచ్చి అయిపోతుంది పని ఆ రైటర్కి ఐదు వేలు రెండు వేలు సార్ డ్రైవర్ నవసా సార్ డ్రైవర్కి ఐదు వందలు ఎందుకంటే ఎట్లుండే సార్ ఈ మావడే తప్పి చేసి ఏం తప్పి చేసండి అదేమైనా తగ్గుతుందా ఊర్లో మాట్లాడాలనా మాట్లాడతా ఓ రెండు రోజుల టైం నేను తీసుకుపోతా మాట్లాడతా లేదు కేజ్ చేస్తావు మరి నేను మా బిల్ లా అరేంజ్ చేసుకుంటా మరి ఏమంటావు సార్ అని అనేది పైసలు విషయం వచ్చేది కాదు జర అవతల వచ్చిన అనుకో జర భయం పెట్టి సార్ అని భయం పెట్టి ఇడిచిపెట్టు అని ఇడిచిపెడుతున్నట్టును జర మళ్ళా అంత బాగా గొడవలు అవుతుంది ఊర్లో అని అని చెప్పి ఆ విధంగా ఉండేది అప్పుడు ఇప్పుడు కొట్టించిన పైసలే కొట్టి వద్ద పైసలే పని కావాలన్నా పైసలే అవతల పని ఆకుండా చూడాలన్నా పైసలే అంటే డెత్ సర్టిఫికేట్ పైసలే బర్త్ సర్టిఫికేట్కి పైసలే ఇవాళ ఆ స్థాయికి వచ్చేసినాం మనం రైట్ రైట్ సార్ ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి జాయింట్ కలెక్టర్తో మీకు అంత పెద్ద వివాదం వివాదం లేదు సార్ అది వచ్చింది ప్రాబ్లం ఏమో సార్ ఇప్పుడు మా ల్యాండ్ ఉంది పద్నాలుగు గుంటల ల్యాండ్ ఆ ల్యాండ్ ప్రొబ్యూటర్లు ఎందుకు పడ్డది అన్నది నా ప్రశ్న వాళ్ళ పొరపాటున పడ్డది దానికి ఎవరు బాధ్యులు సార్ బాధ్యులు ఇప్పుడు ఇన్ని రెక్టిఫై అవుతున్నాయి కదా సార్ ధర్నీలా అంటే తప్పులు సరి చేస్తారని అర్థం తప్పులు సరి చేస్తారు అంటే తప్పు చేసినానికి ఒక్కనాన్న దండించురా ఎలా ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ లక్షలు డిస్పోజ్ అవుతున్నాయి అని అంటే తప్పున సరి చేస్తున్నామని అధికారులు ఒప్పుకుంటారు మరి తప్పు చేసినా ఒక్కనన్న దండించురా ఒక లక్ష ఫైల్ డిస్పోజ్ అయినాయి సార్ ధర్నీలా తప్పు చేసినోడి అప్పుడు ట్యాంపరింగ్ చేసిన వాడిని ఒక్కనాన్న పనిష్మెంట్ వచ్చిందా రాలేదు అంటే ఏంది తప్పులు సర్దిద్దురు కానీ తప్పు చేసిన పనిష్మెంట్ లేదు ఇంకా భయం ఎక్కండి అవును మీ భూమి గురించి వివాదం చెప్పండి వాళ్ళు ప్రొబిట్ ఎట్లా వేసారు వేసిన తర్వాత ఏమైంది ఇప్పుడు తీసేయమని నేను పోయినా స్లాట్ బుక్ అయితే లేదు తీసేయాలి ఇప్పుడు ఎట్లా అని అని పోతే ఏమన్నా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అనుకున్నాను అది అందులో ఉంది మాకు పవర్ లేదు కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్లో అనుకున్నాం కలెక్టర్కే పవర్ ఉంది అది కలెక్టర్ ఆఫీస్లో అనుకున్నాం అది మాడ్యూల్ ఫిఫ్టీన్లా అప్లై చేసుకోవాలని అన్నా ఫస్ట్ మాడ్యూల్ థర్టీ త్రీలో అప్లై చేసుకోమని చెప్పారు ఆరు నెలలు తిరిగిన అది రిజెక్ట్ చేయాలి దానివల్ల మొత్తం పాస్బుక్ క్యాన్సిల్ అవుతుంది మాడ్యూల్ థర్టీ త్రీలో పెట్టుకుంటే అన్ని నెంబర్లు బ్లాక్ అయిపోతున్నాయి అరే ఇట్లా కాదని చెప్పి మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసుకుని ఒక నెల రోజులు తిరిగిన పైసలు అయితే ఇలే డీజిల్ పోసుకోవాలి తిరగాలి అయితే అది రిజెక్ట్ అయిపోయింది అయిపోయినాక మిగిలిన పని అయిపోయింది ఇది ఒకటి నెంబర్ ఏమైంది మళ్ళీ మాడ్యూల్ ఫిఫ్టీన్ ప్రకారంగా అప్లై చేసుకోమన్నారు అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం ఆర్ఐ ఇచ్చిండు రిపోర్ట్ తీసుకుండు అంత ఎంక్వైరీ చేసిండు ఎంఆర్ఓ గారు అందరు సంతకాలు పెట్టి ఫైల్ ఆర్డిఓ ఆఫీస్కి పోయింది ఆర్డియో ఆఫీస్లో కూడా ఫుల్ ఫిడ్జ్గా ఫైల్ అంత అయింది జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి పోయి జాయింట్ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కి పోయింది ఆడ సెక్షన్లో ఉన్నాడు జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు సెక్షన్లో మాట్లాడండి నేనేం చూస్తాను సెక్షన్లో మాట్లాడాలి మీరు అరే నీ దగ్గరికి వచ్చిందంట కదా సార్ ఫైలు మీకు మా బాధ చెప్పిన వాళ్ళుగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఆయన వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు ఫైల్ లేవో అయితే లేవు పైసలు ఇస్తే అవుతుంది లేకపోతే లేదు ఎవరు మదన్మోహన్ రెడ్డి అన్నాడు సీనియర్ అసిస్టెంట్ ఓకే అయితే నేను అంతకంటే ముందు ఈయన రాజరెడ్డి దగ్గరికి పోయినా సూపర్నెంట్ దగ్గరికి ఏ ఆ ఫైల్ మీరు పేపర్లలో చూస్తారు కానీ ఫైల్ చేయడం మూవ్ లేవు అని చెప్పిండి ఆయన సెక్షన్ పోయినా అయితున్నాయి సెలెక్టెడ్ అవుతున్నాయి పైసలు ఇచ్చిన వాళ్ళే అవుతున్నాయి అన్నాడు అరే అట్లన్న మరి సరే మరి ఎట్లా అంటే నాదేముందన్న నాకు ఇచ్చేద్దు కానీ సార్ది మాట్లాడాలి మాట్లాడు మాట్లాడితే ఎంత మాట్లాడా మళ్ళీ రెండు రోజులు తిరిగినా నాకు ఏమర్థం కాలేదు ఇది ఎక్కడిది ఇప్పుడు ఏదైనా అవసరం ఉండి పోతే రీసేంజ్ ఆఫీసుకుతాం మనం రీసేంజ్ చేసుకుంటే డబ్బులు ఇస్తాం ఇదేంది ఉల్టా అంటే సరే ఇక మాట్లాడా మళ్ళీ రెండు రోజుల తర్వాత అన్న ఎంత మాట్లాడాలి సరే ఐదు లక్షలు మాట్లాడతానా ఆయన అన్నాడు సరే నీ ఇష్టం అని చెప్పి మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా మరి ఎందుకు ఒప్పుకున్నారు చూద్దాం డెప్త్ ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్ లెసన్ కూడా నేర్చుకోవాలి కదా సార్ మాట్లాడు మరి అన్న అన్నాక అన్న పదడుగుతుండు అన్నాను ఇదే ఎక్కువ కదా అన్నాను అంటే అన్న ఎనిమిది కొప్పిచ్చేసిన అన్నీ మదన్మోహన్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి ఎనిమిది కొప్పిచ్చేసిన అన్నాడు అన్నాక సరే మంచిది మరి పైసలు ఇస్తే అయిపోతుంది పని చేయమని పైసలు ఇస్తా అని చెప్పిన సార్ మీరు ఎప్పుడు కలెక్టర్ గారు మాట్లాడలే నేను మాట్లాడితే సెక్షన్ లో మాట్లాడమన్నాడు అంతవరకే ఈయనతో ఈయనైనా డీల్ చేస్తున్నాడు జైంట్ కలెక్టర్లో కానీ ఇక్కడ కూడా మాట్లాడలే ఓకే ఆయన అంత అవకాశం వేయలే నాకు నేను మాట్లాడలేదు ఈయనైనా మాట్లాడుతున్నాను మాట్లాడినాక నేను పైసలు ఇస్తేనే పని చేస్తాను పని చేస్తే పైసలు ఇస్తాను మరి నాకు ఎట్లా తెలవాలి జైంట్ కలెక్టర్ నువ్వు ఇచ్చినవా అని కరెక్ట్ జైంట్ కలెక్టర్ డబ్బులు ఇ నేను పని కాకపోతే ఆయన అడుగుతాను మరి ఎట్లా తెలియాలి నువ్వు ఆయనతో మాట్లాడినావు అని నీకు డబ్బులు ఇస్తాను నువ్వు ఓన్ కదా నేను నేను ఇదే ఓడాడి ఎట్లా నేను మాన్యువల్ ఫ్యాన్ మీద సంతకం పెట్టించుకొస్తా అని అన్నాడు అంటే సరే అండి మాన్యువల్ ఫ్యాన్ మీద సంతకం పెట్టించుకొచ్చాడు అంటే అప్రూవల్ అయిపోయింది ఆన్లైన్గా ఇక లాగిన్లో కలెక్టర్ కొట్టేస్తే అయిపోతుంది ఇంకా కలెక్టర్ సెక్షన్ ఉండదు కదా సార్ ఆ కాళ్ళు సీసీ ఉంటాడు కలెక్టర్ డైరెక్ట్ కొట్టేసి ఏముంటుంది

ఎవరు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ బాధ్యత కదా కిందోళ్ళు తప్పు చేసిన వాళ్ళే రెస్పాన్స్ అయితే నేనైతే నమ్మిన జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టినా నన్ను అన్నాక అన్నా చూసిన సంతకం లేదన్నా ఇప్పుడు స్టాంప్ కూడా వేసారా వేసిండు స్టాంప్ వేసిండు ఆర్డీఓ గారి సంతకం ఉంది జాయింట్ కలెక్టర్ గారి సంతకం ఉంది ఎంఆర్ఓ గారి సంతకం ఉంది సార్ ఒకవేళ ఆయన జైంట్ కలెక్టర్ ఫోర్ జరిగి చేసి అనుకోండి ఆయన ఆన్లైన్ కొట్టడు మళ్ళీ ఈ ఫామ్ కావాలి అవును డిస్టిక్ లెవెల్స్ కమిటీ ఫామ్ కావాలి మళ్ళీ అయినా అప్పుడు ఫ్రెష్గా జాయింట్ కలెక్టర్ పెట్టాలంటే మరి ఎంఆర్ఓ ఆర్డీఓ ఏడీ సంతకాలు కావాలి కదా సార్ కొత్త ఒరిజినల్ కావాలి అందుకోసం జాయింట్ కలెక్టర్ సంతకం అయి ఉంటుంది అన్నది నా నమ్మకం సరే అన్న మరి ఏంటంటే నువ్వు పైసలు ఇస్తావు అట్లా ఒక వారం అవుతుంది నువ్వు కొట్టాలంటే పైసలు ఇస్తేనే కొట్టిస్తా అన్నా లేదు ఇప్పుడు ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టండి కదా ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుందని అడిగినా ఆల్రెడీ మాన్యువల్ అప్రూవల్ అయింది ఏమవుతుంది అంటే ఒక ఫైల్ తీసి చూపించాడు నాకు మోహన్ రెడ్డి కృషాంక్ ఇది కలెక్టర్ గారి టీచర్ది ఇది ఫైల్ జాయింట్ కలెక్టర్ గారు సంతకం పెట్టిరు కలెక్టర్ గారు పైసలు ఇవ్వకపోతే రిజెక్ట్ చేశారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు జాయింట్ కలెక్టర్ గారు పెట్టి నేను సంతకం చూపించాడు కలెక్టర్ గారి దగ్గర ఆయన ఇట్లా గీత కొట్టి కిందేదో నోట్ రాసారు నోట్ రాసి ఎవరు కలెక్టర్ అండి కృషాంక్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ నేను చెప్పేది వారం రోజుల స్టోరీ సార్ ఇప్పుడున్న కలెక్టర్ ఆ స్టోరీ చెప్పండి నాకు మదన్మోహన్ రెడ్డి నాకు ఫీజ్ అయిపోయింది నాకు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ అంతా అరే ఇంత కోర్ కరప్షన్ నడుస్తుందా అంటే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పెట్టింది కలెక్టర్ గారు క్రాస్ చేసే క్రాస్ చేసిండు అలా టీచర్ది డబ్బులు ఇవ్వలేదని క్రాస్ చేసిండీ చెప్పిండు వాళ్ళ టీచర్ది వాళ్ళ టీచర్ది ఎవరు టీచర్ కలెక్టర్ గారు టీచర్ కలెక్టర్ గారు టీచర్కే డబ్బులు ఇవ్వలేదని ఆయన కొట్టేసిండు అని అంటాడు నా దగ్గర ఆడియో రికార్డ్ ఉంది సార్ అది అవన్నీ ఉన్నాయి ఏసీ వాళ్ళకి ఇచ్చినాం అవన్నీ ఓకే తర్వాత నాకు పిచ్చి ఎక్కిపోయింది అరే ఇంత ఇక అంటే ఇక మీరు అంతకంటే ఎక్కువ అనుకుంటే మీ ఇష్టం అన్నా నువ్వు పోయి మాట్లాడితే కలెక్టర్తో మాట్లాడుకుంటే మాట్లాడుకో అని అని అన్నాడు సార్ లేకెళ్ళా అనలేదని నేను డబ్బులు ఇచ్చేసి ఆ రోజు ఫోన్ చేసిండి డబ్బులు డబ్బులు అని రెండు మూడు సార్లు ఫోన్ చేసిండు అన్న ఏమైంది మరి ఏసీపీకి ఎందుకు వెళ్ళారు ఇందుకే వెళ్ళినా సార్ నేను ఫస్ట్ ఆయన ఐదు లక్షలు అన్నప్పుడే ఏసీబీకి వెళ్ళినా నేను డబ్బులు ఆయన ఇరవై వేలు అడిగిన ఏసీబీకి పెట్టండి సార్ నేను ఫ్రీగా కానికే ప్రయత్నం చేస్తుటి ఆ కలెక్టర్ను జాయింట్ కలెక్టర్ను బతలాడో ఏదో చేసో చేసో చేస్తున్న లక్షలు బేరం దగ్గర నుండి రికార్డ్స్ వచ్చాను ఇచ్చారు అన్ని ఇచ్చిన సార్ పైసలు ఇస్తేనే అవుతుంది అనగానే ఏసీపీకి అప్రోచ్ అయినా సార్ నేను వెరీ గుడ్ వాళ్ళు సరే ఓకే అని వాళ్ళు వెంబడి ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వస్తారు ఆ వాయిస్ రికార్డ్స్ అవి కెమెరాలు అవి వేస్తారు పంపిస్తారు నన్ను పోవాలి మాట్లాడాలి రాగానే అవి తీసుకుంటారు వాళ్ళు ఓకే మళ్ళీ ఆఫీస్కి పోయినాక ఓపెన్ చేసి ఓకే ఫైన్ కానీ ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా జాయింట్ కలెక్టర్ దగ్గర వెళ్ళారా నేను వెళ్ళలే సార్ ఫస్ట్ వెళ్ళిన సెక్షన్లో మాట్లాడమన్నాడు అన్నీ కొంచెం తర్వాత ఆయన చెప్పిండు వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు కదా సార్ వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు ఈయన కొన్ని ఫైల్ చేయించిండు అది కూడా మనం కట్టుకున్నాం బయట మదన్మోహన్ రెడ్డి ఆయన నేను వాళ్ళకి చేయించిన ఇలాగ చేయించినా అవి కూడా ఊహించు మొత్తం వాస్తవమే అదంతా వాస్తవమే ఆన్లైన్లో కలెక్టర్ సంతకం పెట్టింది అవన్నీ వాస్తవమే అప్రూవల్ అయినాయి ఇంకా మనం వాడికి ఎందుకు పోతాం సార్ ఈ ఉన్నాక సార్ జాయింట్ కలెక్టర్ గారు డబ్లూటీ గారు అవును రైట్ అవును సార్ ఆయన పైన కలెక్టర్ గారు ఉంటారు కదా అవును ఆయనకి ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ప్రయత్నం చేశారా నేను ఒకసారి పోయి అడిగినా సార్ ఫస్ట్ ఆ రిజెక్ట్ అప్పుడు ఎందుకు పడుతుంది ప్రొబ్యూట్ ఎట్లా అన్నాడు ఎందుకు పడదో మాకేం తెలుస్తుంది సార్ ఉటీన్ ఎందుకు పడుతుంది ఏమంటు ఏదో ఉండి ఉంటుంది అరే ఏముందో అదన్న ఎప్పుడు సార్ అది నాకు ఎట్లా తెలుస్తుంది గ్రౌండ్లో మీరు అప్లై చేసుకుని తెలుస్తుంది ఎంఆర్ ఆఫీస్లో అనుకోరు వాళ్ళు అన్ని కరెక్టే ఉన్నాయంట సార్ అంటే కరెక్ట్ ఉంటే ప్రొబ్యూట్ ఎట్లా ఎందుకు వాడుది కరెక్ట్ ఉంటే ఎందుకు పడదు ప్రోఫిట్ అట్లా అట్ల ఏం పడదు సార్ అది పడ్డ సార్ ఎందుకు పడ్డదో మీరన్నా చెప్పండి సార్ మరి దానికి రీజన్ చెప్పండి అదే గవర్నమెంట్ ల్యాండా అసైన్మెంట్ ల్యాండా కోర్టు కేసు ఇవి ఉంటేనే కదా పడేది అదన చెప్పండి అంటే లేదు అది ఏదో ఉంటుంది మీరు అప్లై చేసుకుర్రా అప్లై చేసుకున్నాం సార్ మీకు మెసేజ్ వస్తుంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విషయం ఎప్పుడైనా ఆయన నోటీస్ తీసుకెళ్ళారా ఆయన ఈ సమాధానం సార్ ఎవ్వరు కూడా డబ్బులు అడగారు సార్ పైసాది కాదు స్థాయి డబ్బులు అడుగుతున్నారని ఆయన అసలు అది తప్పే లేదు నీదే భూమి కాదని ఆయన నాకు చెప్తుండు సార్ ఇంకా నాకు లోకల్ స్టాండే లేదు ఆడను కలెక్టర్ ఆఫీస్ తప్ప వచ్చినావు నీకు భూమి లేదని చెప్తుండ్రు కలెక్టర్ ఇండైరెక్ట్గా నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి ఎంతమందివి ఎంతో మంది వచ్చి కాలు మొక్కరు ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు డబ్బులు లేనోడు ఆకలినోడు బిడ్డ పెళ్ళి ఉన్నాడు భూమి వాళ్ళు పోతుంది మయ్య బెడ్ మీద ఉండు సత్యలోపు పిల్లలకి చేసుకోవాలి ఆడపిల్లకు రెండు గుంటలు తండ్రి ఇస్తా అంటే అది చేసుకోవాలి ప్రొబ్యూటర్లకి వెళ్ళి వెళ్ళిపోవాలి తండ్రి చచ్చిపోతే అన్నదమ్ములకు పంచే అవుతుంది వీళ్ళు కదా సార్ కాలు మొక్కేది ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కాలు మొక్కుతాడు సార్ చేసుకుంటాడు వీళ్ళు నా ముందు జరిగినాయి సార్ ఇవన్నీ ఓకే ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా మీరు ఏసీబీకి చెప్పారా కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఆడ రికార్డ్ అయింది సార్ అది ఆ రికార్డు నేను చెప్పేది కలెక్టర్ గారు వ్యవహారం కూడా కలెక్టర్ గారు టీచర్స్ సంగతి వాళ్ళు రికార్డు తీసుకుండ్రు మరి ఆయన మీద ఎందుకు పట్టలేదు అది నన్ను అడిగితే నేను చేస్తుంది ఆ రోజు ఏం జరిగిందండి ఆ రోజు ఆ రోజు వచ్చిండు సార్ ఫస్ట్ నేను ఫోన్ చేస్తున్నాడు డబ్బులు 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 అని ఫోన్ చేస్తున్నాం ఏసీ బాల్ నేను వాళ్ళు ఆ రెడీ పానన్నారు సార్ పోయినాం అడగంగానే పైసలు అడిగితేనే ఇవ్వాలి రెడీ అని అన్నారు అవును సార్ సేఖండ్ అడిగితేనే ఇవ్వాలి నువ్వు సెకండ్ సేఖండ్ ఇవ్వద్దు మెయిన్ చెప్పేది పైసలు అడుగుతా ఇవ్వాలి సెకండ్ ఇవ్వద్దు అని అంటారు సార్ ఎక్కడ స్పాట్ పెట్టారు గురంగూడ దగ్గర పార్క్ సార్ నేను పార్క్ అక్కడికి వచ్చాడు రాత్రి ఎనిమిది బావ ప్రాంతం నేను రాగానే నా వచ్చి నా బండి ఇంకా పెట్టాడు అన్న నేను ఇంకనే ఉన్నాను మళ్ళీ ఫోన్ కొట్టాడు ఆ అని చెప్పినా దీని బ్యాగ్లకి వెళ్ళి పైసలు అంటే మీ వెనక కారులో మదన్మోహన్ రెడ్డి ఉన్నారా జాయింట్ కలెక్టర్ గారు మదన్మోహన్ రెడ్డి ఉన్నారు ఒకటే ఓకే పైసలు ఇచ్చిన బ్యాగ్ ఆన్లైన్ ఖాయిలు ఉన్నాయని చెప్పినా పైసలు పైసలు తీసి తీసి కట్టలు తీసి ఇచ్చిన లెక్క పెట్టినా పర్లే అన్న లెక్క పెట్టుకో అన్న ఎందుకు మళ్ళా తక్కువ ఉంటే నేను ఇచ్చి వేస్ట్ అవుతుందని చెప్పినా అంటే లెక్క పెట్టుకోండి ఇవి రెండు ఉన్నారా ఇవి రెండు ఉన్నారా ఇగో ఇవి ఆరున్నాయి మూడు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు ఉన్నాయి చూడన్నా ఒక కవర్లో పెట్టుకుండు సరే అన్న మంచిది అన్న ఇంకా ఫైల్ సార్ ఇంకా ఫైల్ ఉన్నాయంటే తీసుకురా నచ్చేద్దామన్నాను అన్నాక నేను డోర్ తీసి అట్లానే ఉంచిన దిగిన ఇంకా ఒక కాళ్ళు కారులో ఒక కారు కింద డోర్ వేసి వెళ్ళిపోతాడు కదా సార్ వాళ్ళు వేసిపోయి నాకు ఇచ్చిన సిగ్నల్ అది నువ్వు డోర్ వేసి వెళ్ళిపోతాడు మేము వాళ్ళు అక్కడే చెట్ల ఉండరు వచ్చేసి డోర్ కట్కొచ్చేసి మామూలుగా బాగా వచ్చినట్టు వచ్చేసాగానే నేను దిగానే వెళ్ళి లోపల ఇక వాళ్ళు నేను పక్కకి వచ్చేసిన సార్ ఇక అంతా కనుక కానీ మరి జాయింట్ కలెక్టర్ గారు ఎలా పడ్డారు ఈయన చెప్పేసిండు నాకేం సంబంధం లేదు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడమంటే మాట్లాడినా వాళ్ళ ఆయన కోసమే ఈ డబ్బులు అన్నీ అని అన్నాడు అప్పుడు వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకుంటూ మరొకసారి చెప్పమన్నారు చెప్పిండు అది నంబర్లతో ఫోన్ కలపంటే ఫోన్ కలిపిండు ఆయన రింగ్ రోడ్ కాడు ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర అంబర్పేట్ కాడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర ఉన్నా అడికి పైసలు తీసుకు మొత్తం ఇచ్చిండు అమ్మ ఎనిమిది లక్షలు ఇచ్చిండు ఆ కలెక్టర్ అన్నాడు మొత్తం ఎనిమిది ఇచ్చిండు నేనే చెప్పిండు ఆ ఔటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర అంబర్పేట కాడ ఉన్నా ఔటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర ఉన్నా అడికి రా పైసలు తీసుకొని అని చెప్పాడు ఆ రాత్రి పోయి ఫస్ట్ ఆయన పంపించారు మదన్మోహన్ రెడ్డిని పంపించగానే ఆ ఎనిమిది లక్షలు ఇచ్చేసి ఆయన కిందకి దిగానే వీళ్ళు పోయి పట్టుకోరు జయింట్ కలెక్టర్

నీ ఆఫీస్లో నీకు నీ అసిస్టెంట్ ఎనిమిది లక్షలు ఆడితే నీకు తెలియనప్పుడు నువ్వు జిల్లాలో మారుముల ప్రాంతంలో తలకొండ పెళ్లి ఉంటుంది మారుముల వికారాబాద్ దగ్గర ఉంటుంది నువ్వు ఏం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నీ దగ్గర నువ్వు అటెండర్ కూడా వనికి అని చెప్పినా ఏమంటాడు సార్ ఇక వాళ్ళు ఏసీ వాళ్ళు దూరం గుస రెడీ అని చెప్పారు నువ్వు దూరం కూడా రెడ్డి ఆడబుస్ అని చెప్పారు నీ ఆడబుని వాళ్ళ పని చేసుకుంటారు ఆ ఇంట్లో ఎంత దొరికిందండి క్యాష్ నాకు తెలియదు సార్ అది అక్కడంతా వేరే మీరు పట్టించిన తర్వాత ఆయన పశ్చాత్తాపం కనపడింది సార్ చెప్తే ఎట్లా ఉంటుంది అంటే సార్ నాకు కూడా అంత ఐడియా లేదు కానీ పశ్చాత్తాపం అనేది కొంత అనేది ఉంటది పశ్చాత్తాపం వేరు అంటే భయం వేరు వేరు పశ్చాత్తాపం లేదు సార్ లేదు పశ్చాత్తాపం లేదు పశ్చాత్తాపం ఎప్పుడు వస్తాం సార్ వీళ్ళు డే వన్ ఫస్ట్ కరప్షన్ కి పశ్చాత్తాపం వస్తుంది సార్ వీళ్ళు కొంచెం మోస్తారు కదా సంపాదించుకున్నాక కొంచెం అన్నట్టు ఏమవుతుంది లే అన్నట్టు ఏమైనా అయినా కూడా మనం బయటపడవచ్చు ఏమైనా విధానంలో పెద్ద మార్పు రాదు కదా లే అన్నట్టు ఇంకా ఎంతకాలం సర్వీస్ ఉంద ఇంకా పది నెలలు ఉంది అనగా విన్నాను సార్ నేను పది నెలలు ఉంది సార్ ఆయనకి పట్టించారు అని పచ్చేదాము పడ్డా లేదా అనేది పక్కన పెడతాం మీకు ఏమనిపించింది మంచిగా ఒక కరప్షన్ ఫీల్ అని పట్టించాను ఇందాక చెప్పాను మీకు సార్ స్టోరీ సార్ బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది ఒక ఒక బఫేలో పట్టించాను అన్న ఒక బఫెల్లోనే పట్టిచ్చానా వచ్చింది ఇంకా చాలా బఫెల్లో ఉన్నాయి ఒక బఫెల్లో ఇంకా పట్టించాలని కోరుకుంది ప్రయత్నం చేస్తే సార్ మీరు చేసిన వ్యవహారంలో మీకు ఆత్మ సంతృప్తి ఉంది ఉండొచ్చు ఒక అవినీతి పట్టించాను అనేది నాకు సంతృప్తి ఏమున్నది సార్ వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళ కుటుంబం పక్కన పెడదాం అంటే కాసేపు అది కూడా మనం మాట్లాడదాం కానీ మీకైతే ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను అది కూడా జాయింట్ కలెక్టర్ అండి కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు అవును సార్ ఆ లాబీ ఎప్పటికైనా మీకు వెంటాడుతుంటుంది మీకు ఇబ్బంది పడుతుంది సార్ అవన్నీ మీరు ఆలోచించి దిగరా నలభై ఐదు సంవత్సరాలు బతికి ఉన్నాగా కదా సార్ ఇంకో ఐదు పదిహేను బతుంది సక్క ఉంటే ఎట్లా బతికినామన్నది లెక్క కానీ అదే ఇప్పుడు లాలూచి మనం అనుకున్నాం కదా సార్ ఆ భార్యని వంద రూపాయలు ఇచ్చి ఆ బతికేందుకు సార్ అది ప్రతిదీ మనము అంటే ఎట్లుంటుందండి సార్ నా దేశ కుటుంబం నాకు భూమి ఉంది భూమి ధైర్యమాన అనేది పెద్దలు కూడా చెప్తారు సార్ పిల్లని ఇచ్చేవాళ్ళు పిల్లని చేసుకుంటే వాళ్ళు ఊర్లాల ఊర్ల భూమి ఎంత ఉంది అంటే ఏ భూమి అన్న అరే భూమి ధైర్యం భూమి పుట్టబట్టకు సాగుండదు అని ఆపసాగుండదు భూమి అని అంటారు ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎంత భూమి ఉంటే అంత భయపడాలి ఎంత డబ్బులు ఉంటే అంత భయపడాలి అరే నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అది అధికారులతో నాకు కూడా భూమి ఉంది ఏంటేమన్నా అంటే నా భూమికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో నాకు కూడా పోవాల్సి వస్తుంది నాకు వ్యాపారం ఉంది నా వ్యాపారంలో ఏమన్నా ప్రాబ్లం వస్తే అంటే దేనికోసం భయపడడానికి డబ్బులు సంపాదిస్తారా ధైర్యంగా ఉండడానికి డబ్బులు సంపాదిస్తున్నవా అన్నది అలా అంటే మీరు అంటుంది వాళ్ళు ఏం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంట్లో ఒక మూడు బస్సులు బియ్యం ఉన్నాయి సార్ ఆరు నెలలు వస్తాయి ఆరు నెలల ఇంకో మూడు బస్సాలు కొనుక్కుంటే ఇంకో ఆరు నెలలు వస్తాయి అంత అయితే ఉంటారు కదా మీకున్న వ్యవసాయ భూములు అన్ని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టచ్చు కదా వాళ్ళు ఇవి ఏం పెడతారు సార్ అట్లా అందరు భయపడి ఇల్లు లక్షల లక్షలకు వచ్చింది ఇప్పుడు మీకు కూడా గ్రామం పెరగడానికి కారణమే ఆ భయమే మీకు ఫ్యామిలీ ఉంది వాళ్ళు మీరు గురించి ఆలోచించారు వాళ్ళ గురించి ఆలోచించారా పిల్లలు ఏముంటుంది సార్ అన్నిటికి ఉన్నది అన్ని ప్రిపేర్ అయ్యే ఉంటాం ఏముంటుంది సార్ మాకుంటుంది ఫ్యామిలీ అసలు అనుకు ఉంటుంది అందరికి ఫ్యామిలీ ఉంటుంది సార్ సార్ మీరు ఇప్పుడు చేశారు కదా దీని తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా రాలేదు సార్ రాలే మీ ఫైల్ క్లియర్ అయిందా కాలే నేను వెళ్ళినా నేను నెక్స్ట్ రోజు వెళ్ళినా ఆ రోజు నైట్ అంతా కదా సార్ ఆ రోజు కొంచెం పెట్టారు కదా జాయింట్ కలెక్టర్ గారు పెట్టారు లాగిన్లో ఫార్వర్డ్ చేయాలి ఆన్లైన్లో చేయాలి ఆయన నేను రాజరెడ్డి గారిని అడిగిన సూపర్టెండెంట్ గారు ఏం సార్ అంటే రెడ్డి సార్ నాకు మాట అయిపోద్దా అని అన్నాడు నీకు చెప్తే అసలు నువ్వు అదే తనే ఇస్త్రు పేపర్లా అసలు దాని ఫైలే మూమెంట్ అయితే లేవాంటివి నువ్వు వాటి సెక్షన్ లో అన్ని ఫైల్ అప్రూవల్ అయినా అని చూపిస్తే ఆయన మాట నేను అన్న అంటే వేస్ట్ కావడం అది ఇది అని చెప్పిండి ఇప్పుడు నా సంగతే ఇప్పుడు నా ఫైల్ సంగతి ఏం చెప్తారా అని అన్న లాగిన్ ఎవరికి ఎవరికి ఇస్తారు ఇన్ఛార్జ్ నిజంగా చేయించేస్తాను నేను జెన్యున్ ఫైల్ నేను కూడా కనుక్కున్నా చేస్తాను సార్ జాయింట్ కలెక్టర్ గారు వచ్చే వరకు మరి లాగిన్ ఎవరికి ఇస్తారు అది పాస్వర్డ్ ఎవరికి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇస్తారో లేకపోతే రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారో ఎవరు జాయింట్ కలెక్టర్ ఉంటే అలాగే లాగిన్ ఇస్తారు కానీ కలెక్టర్ గారికి వెళ్ళదు మీరు లేదు ఈ జాయింట్ కలెక్టర్ లాగిన్ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక వెళ్తా సార్ రేపు ఎల్లు పోయి అడుగుతా కలెక్టర్ మిమ్మల్ని చూడగానే అందరు కూడా కొంచెం ప్యానిక్ అవుతారు కదండి ప్యానిక్ అంటే సార్ భయపడతారు కదా భయపడి ఏం చేస్తారు సార్ పని చేస్తారు మీకు ఇబ్బంది పట్టాలని ఆలోచిస్తుంటారు ఇబ్బంది ఏం పెడతారు సార్ చెప్తే మూడు బస్సులు ఉన్నాయి ఇంట్లో ఆరు నెలలు వస్తాయి సొంతం ఇల్లు ఉంది నాకు భూమి ఉంది ఇంకేం చేస్తారు సార్ నాకు ఎదుర్కొనే కూడా ఉంది ఏముంటుంది సార్ అందరి కుటుంబం ఉంటుంది నాకుంటుంది ఎదుటి వండుకుంటుంది ఇంకో వండుకుంటుంది అంతా ఇక ఓకే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడారు జాయింట్ కలెక్టర్ గారు కానీ మదన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది చేసే పని వాళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదండి మరి దానికి ఆలు బాధ్యత వహించాలి సార్ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా మీరు ఉద్యోగం చేస్తారు మీరు నడుపుతారు ఇదంతా నిజాయితీగా కుటుంబాన్ని నడపడానికి వాళ్ళు తలెత్తుకొని తిరగడానికి కదా సార్ ఇవన్నీ వీళ్ళు ఏమో తలదించుకునే పని ఆలు చేస్తే మనం బాధ్యత వహించలేము కదా సార్ కానీ అంటే నాకు వీళ్ళని చూసి ఏమనిపిస్తుంది అంటే ఒక తాగుబోతు భర్త భార్యని చిన్నప్పుడు చూసేది సార్ ఇప్పుడు అవి లేవు సీన్ ఇప్పుడు ఏదో ఆయన అన్న కాడికి వచ్చేసింది కానీ చిన్నప్పుడు చూసేది తాగుబోతు భర్త భార్యను కొట్టి అవమానించేది పిల్లలు మా నాన్న తాగొచ్చిండని అవమానపడేది వీళ్ళని చూస్తే వాళ్ళ భార్య పిల్లలు అట్లా పడాలి అని నాకు అనిపిస్తుంది అవమాన బాధపడారు అలా భార్య పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది తాగుబోతు తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో అట్లా లంచగొండి ఓ వ్యభచార తండ్రిని చూసి పిల్లలు ఎట్లా బాధపడతారో ఓ లంచగొండి తండ్రిని చూసి కూడా భార్య పిల్లలు వాళ్ళకి అవమానంగా సార్ స్టేటస్లో ఏ కూలీలు నెంబర్ ఎంబడిపోయినా గౌరవంగా ఉంటుండే కదా సార్ ఈరోజు ఏ గుమ్మస్తులు చేసుకున్న జాయింట్ కలెక్టర్ అయినా ఓదేందుకు సార్ ఇలా మోడీ జైలు ఎంత ఆగమాగం ఆగం అడవాడి పరువు లేని బతుకు ఇవేలా అని అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది నిజంగా ఓ ప్రైవేట్ ఎంప్లాయీ గుమ్మస్తుం చేసుకున్న ఓ కూలీలు చేసుకునే వాళ్ళు చేసుకున్న గౌరవంగా బతుండే మంచిగా భార్యపడతారు మీరు ఆ కోణంలో కూడా ఆలోచించారు ఆలోచిస్తారు సార్ సార్ నాది ఏసీబీ ఫస్ట్ ప్రయారిటీ కాదు సార్ లాస్ట్ సార్ నాకు చాలా ఉన్నాయి పెద్ద శాంత అంటుంది నాది ఫస్ట్ నేను ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ డబ్బులు తీసుకోండు ఆయన కొత్త పరిచయం లేడు ఆయన కూడా పోయి చెప్పిన సార్ ఇట్లా అంటే ఎంబడే రిటర్న్ ఇప్పించండి ఆయన యాక్షన్ కూడా తీసుకోమని అడగలే నేను ఏ రిటర్న్ ఇచ్చిండు వాళ్ళని తిట్టిండు నా ముందు ఓకే ఇక సరేలే ఇక అని అనుకున్నాను నేను యాక్చువల్గా ఏంది ఆయన మీద పనిష్మెంట్ రిపోర్ట్ పెట్టి సార్ అనాలి కాలే సరే తిట్టి డబ్బులు రిటర్న్ ఇప్పించిండు తిట్టిండు ఏదైనా ఉన్నా నాకు మళ్ళీ చెప్పు రెడీ ఇవన్నీ చేయకు అని అన్నాడు సరే సార్ అన్నాం వాడికి సంతోషంగా సార్ ఇప్పుడు ఆ సిఐ గారు కూడా అన్నారు అనుకో ఏసీపీ గారు దగ్గర పోతాం ఏసీపీ గారు అన్నారనుకోండి ఓసారి పోలీస్ స్టేషన్లో జేసీబీ విషయంలో పోతే ఆయన పైసలు ఇస్తావా లేకపోతే బండి సిద్ధి చేస్తా అంటే సిపి గారికి పిటిషన్ పెట్టినాం అది ఎస్బీఐ ఎంక్వైరీకి రాసిండు సార్ మహేష్ బాబు సార్ ఉండే ఎస్బీఐ ఎంక్వైరీ రాసిండు ఆయనకి ఏదో మేము ఇది ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్గా గా చేస్తాం అయితే జాబ్ జాబ్ పెద్ద పెద్ద ఉంది సార్ ఎంఆర్ఓలో మీద ఇచ్చి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ ఆర్ఐలు ఇచ్చి ఆర్ఐలు ఫస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది సార్ అండ్ ఫైనల్గా ఏసీబీకి వచ్చేది అయితే లాస్ట్ ఏసీ అయితే ఏసీబీకి ఎందుకు పోతుందో మనం ఇప్పుడు కొన్ని ఎస్ఓటి కేసులు ఉన్నాయి ఏవో సార్ అయితే ఎస్ఓటీలో ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సస్పెండ్ ఆయన ఇక్కడ రాజకొండ ఎస్ఓటీలో ఎవరు పేరు చెప్పొచ్చు చెప్పండి ఆ రత్నం గారు అని ఇన్స్పెక్టర్ సార్ ఎస్ఓటీలో మీరు అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాం అందులో కూడా కోట్లు కొంతమంది ఉంటారు సార్ మళ్ళా కథ ఉంటారు ఆయన కూడా హైర్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆనెస్ట్ ఉన్నప్పుడు కిందలోనే మళ్ళా టీం మార్చి చేసాడు సెక్సెస్ అయిన వాళ్ళని అక్యూజ్ని పడితే ఈ లింక్ దొరికింది ఆరు మంది అప్పుడు జూ పార్క్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించినాం ఆ రికవరీలు అయినాయి సస్పెన్షన్లు వచ్చినాయి ఆ ట్రాన్స్ఫర్ శ్రీశైలం ట్రాన్స్ఫర్ చేసి రోగా అంటే కొత్త ఏం కాదు సార్ నాకు కొంచెం వ్యవస్థ కొంచెం మారాలి మారితే బాగుండేదేమో మనం ప్రయత్నం చేద్దాం మారుతుంది ఏదో అర్ధరాత్రి ప్రయత్నం మనం చేయడం తప్పలేదు అన్నది ఉంటుంది కరప్షన్ అంటే చాలా కొన్ని ఏమీ ఇది కనిపించేది సార్ ఇంకా ఈ డైరెక్ట్ డబ్బులు తీసుకునేది కాక ఇంకా చాలా రకాలు ఉంటుంది కరప్షన్ చాలా అంటే చాలా మీరు చూసిన కరప్షన్లో ఇప్పుడు ఇంత దరిద్రమైన కరప్షన్ అని ఎప్పుడైనా అనిపించిందా ఎక్కడైనా ఒక సంఘటన చెప్పండి అనిపించింది సార్ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఒకటి మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్ మార్చురీలో డబ్బులు తీసుకుంటారు సార్ అది నాకు ఒకసారి మా ఫ్రెండ్ ఎంబర్ పోయినా సార్ మార్చురీకి మార్చురీకి పోయినా వాళ్ళు డబ్బులు అడిగితే నాకు బాధ అనిపించింది ఇంకా చాలా వెనుకబడి ఉన్నా ఏమన్నా హై లెవెల్ కరప్షన్ అంటే ఏమో సార్ ఇద్దరు ఆనందంగా ఇస్తారు ఒక ప్లాట్ కొంటాం సబ్ రిజిస్టర్కి ఇచ్చే ఉంటాయి కోటి రూపాయలు ప్లాట్ కొంటాం అందులో ఒక ఐదు లక్షల స్టాంప్ డ్యూటీ కడతాం ఇంకో ఐదు వేలు ఇస్తే ఇస్తే ఏముంటుందిలే అది రొటీన్లా అని అన్నట్టు ఉంటుంది సార్ మీరు చేస్తున్న పనికి కొంతమంది కామెంట్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న వాళ్ళు పట్టుకుంటాడైనా పెద్దవాళ్ళని వదిలిపెడుతుంటారు వాళ్ళు పట్టుకుంటే మనం అందరం ఆనందిస్తాం కదా సార్ వాళ్ళు కామెంట్ పెట్టే వాళ్ళు పట్టుకుంటే మనం ఆనందిస్తాం కదా సార్ అంతేనంటారు వాళ్ళు నుండి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పెద్దళ్ళను కూడా పట్టుకుంటా పట్టుకుంటే తెలుస్తుంది సార్ ఏముంటుంది దాని ఏ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు అని క్విక్ సార్ అది అంటారు కదా దాన్ని ఏం ఉంటుంది నేను ఫస్ట్ ఒకసారి జూ పార్క్లో డిఎఫ్ అని పట్టించినాం ఆయన నయంకి దగ్గర కూడా అన్నారు నయం ఫుల్ స్వింగ్లా నడుస్తుంది ఒక్క రోజు మిస్ కాకుండా నేను జూ పార్క్ పోయినా చూద్దాం నయంని కూడా చూద్దాం ఏం చెప్తాడు మాట్లాడదాం నయమాబ్రా నయం కూడా మనిషే కదా చూద్దాం మాట్లాడదాం మాట్లాడుకుంటే సబ్దేసాము ఏం చేస్తాం అవును అని తయారు ఏముంటుంది చూద్దామని కొంతమంది మీలాగే నిజాయితీ పరులగా ఉంటూ ఏసీబీ పట్టిస్తూ అదొక అదొక దందా బ్లాక్మెయిలింగ్ చాలా ఉంటుంది సార్ కొంతమంది కాదు చాలా మంది ఉంటారు ఇప్పుడు నాకు కొన్ని వేలో ఫోన్లు వచ్చినాయి సార్ అయితే వచ్చిన వాళ్ళు ఏమో ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది అన్నా నువ్వు బాగా చేసినావు అన్న తోపు అది అన్న నాది చిన్న పని ఉందని అది చెప్పారు మాట అయిపోతుంది అయిపోతుంది అంటే ఏ లేదు మనకు ఏరే వీడు మంచోడు చెడ్డోడు అని మనకు పని చేసి పెడితే అది చెడు పని చేపిస్తే అది ఇంకా మనమే ఉంటుంది సార్ వాళ్ళకి చాలా మంది సార్ విజిటింగ్ కార్డు కొట్టించుకుంటారు ఆ సంఘం ఈ సంఘం అని పెట్టి నడిపిస్తారు అది అది ఉండాలి అది వీళ్ళు వీక్ ఉన్నందుకు వాళ్ళు చేపిస్తారు సార్ వీళ్ళు ఏ లోపల పట్టుకుంటారు వాళ్ళు చేపిస్తారు వీళ్ళు చేస్తారు నా దగ్గర అది ఉండదు నా దగ్గర స్టోల్కి పైసా ఖర్చు ఉండదు కానీ మరి రియల్ ఎస్టేట్ లో మోసాలు ఉండవు మోసపోయేటోడు ఉన్న వాళ్ళు మోసాలు ఉంటాయి సార్ సార్ మీరు ఎప్పుడు మోసాలు పాల్పడలేదు మోసపోలేదు అంటారా మోసం చేయలేదు అంటారు మోసం చేయలేదా అంట చేయలేదు సార్ నేను నా దగ్గర ఒక్కరిని ఒక్కరిని తీసుకురా మోసపోయిన నేను పెద్ద బిజినెస్ కూడా కాదు సార్ నాది రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది అండి సార్ ఓ ల్యాండ్ తీసుకోవాలి ఆ కొండ ఉంపున్న దాన్ని చూసి దాంట్లో ఓ మిషన్ చేసి విడిచిపెట్టాలి ఓ ఇటాచ్ పెట్టాలి దాన్ని లెవెల్ చేయాలి సెకండ్ బిట్ కొనాలి ఫస్ట్ బిట్ ఇంకో పది రూపాయలు ఎక్కువ కొనాలి ఇది అది కలిపి ఫస్ట్ బిట్ చేసి అమ్మాలి అంటే వాల్యూ యాడ్ చేస్తాను నేను ఏదో ఊపిలు అమ్ముకోవాలి పైసలు తీసుకోవాలి అంతే దాన్ని ఇంకో సైటు తీసుకుంటాం దాని సైటు పెద్ద సైట్ ఉంటే మంచి రేట్ వస్తుంది చిన్న నాలుగు సైట్లు తీసుకుంటాం ఓసారి ఏమవుతుంది మూడు సైట్లు నాలుగు సైట్లు తీసుకుంటాం ఐదో సైట్ అమ్మడు వారు పక్కకి ఇంకో పొలం కొని ఇస్తాం ఏమున్నా సార్ నీకు నచ్చిన దగ్గర కొనిస్తాను నీ లోపల మీకున్న బిజినెస్లో ఎప్పుడు మోసాలు పాల్పడలేదు అవసరం లేదు సార్ నాకు మంచి కంఫర్ట్ లైఫ్ నాకు ఇంకా ఎందుకు సార్ అవసరం మోసం ఎందుకు మోసపోతే బిజినెస్ కాదు సార్ మోసం చేస్తే బిజినెస్ కాదు సాధారణంగా రియల్ ఎస్టేట్లో ఒక టాక్ ఉంటుందండి సార్ దళార్లు మోసం చేయరు నమ్మిన వారే మోసం చేస్తుంటారని వాస్తం ఉంటారా అది వాస్తవం సార్ ఎవరైతే నమ్మి పట్టుబడి పెడతాడో వాడి మోస అంటే నమ్మిన వాడిని మోసం చేస్తారు సార్ మోసం చేసే అవకాశం ఉంటుంది నమ్మిన అంటే మా ఇచ్చినట్టే ఆయన ఇష్టం ఉంటే తిరిగి ఇస్తాడు లేకపోతే పక్క అన్నట్టు ఉంటుంది నమ్మినే ఏ బిజినెస్ అయినా నమ్మినే మోసం చేస్తారు రియల్ ఎస్టేట్లైనా అంతే రియల్ ఎస్టేట్లో అంటే అత్యాశ లక్షకు లక్ష వస్తాయి కోటి కోటి వస్తాయి పెట్టా కానీ మొన్న వాడి కోటి ఇప్పించిన ఈడు కోటి ఇప్పించినా అనగానే టెంప్ట్ అయిపోతారు టెంప్ట్ అయి పెట్టేస్తారు అలా అసలు పద్యాధులు కూడా వస్తాయి మన ఏం చేస్తున్నారు సార్ ఫైనల్గా చెప్పండి సార్ చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటారు డబ్బులు కొంతమంది మనమే వాళ్ళు అడగకుండా మనమే ఆఫర్ చేస్తుంటాం మీరు చెప్పారు మార్చు దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ హాస్పిటల్స్లో కానీ వాళ్ళు అడగరు అడగకుండా మనమే బాబు పది రూపాయలు తీసుకొని పంపించు ఒక యాభై రూపాయలు తీసుకొని నన్ను నాకు తొందరగా పంపిచేసి చేసి పెట్టు అని మనం ఆఫర్ చేస్తుంటాం మరి అది తప్పు కదా చాలా పెద్ద తప్పు సార్ అది ఒక విషవృక్షం నాటిన సమయం అన్నట్టు అది ఆ వంద ఆడిస్తే లాస్ట్ రిటైర్మెంట్కి రిటైర్మెంట్ ఎన్ని వేలు అవుతుందో తెలియదు దానికి ఈడే బాధ్యత వహించారు మేము రోజు సార్ ఇప్పుడు నా నాకున్న కంఫర్ట్ లైఫ్కి వంద రూపాయలు లెక్క కాదు మా ఫ్రెండు వాళ్ళ డ్రైవర్ చెల్లి చనిపి కాల్చుకునేదో ఏదో అత్తగారు ఇక్కడ చచ్చిపోతే ఉస్మానియా పోస్ట్ మార్టం అయిపోయింది మార్చి రోజులు ఒక రూపాయిలే చెల్లి అన్నం పోలీసులకి వెళ్ళే ఎవరికి వేయలేదు అయితే ఆ వ్యాన్ అడిగిండు ఇప్పుడు ఇది ఫ్రీ ఉంది కదా సార్ బండి తీసుకెళ్ళేది ఆ ప్రైవేట్ ఉంటాడు రెడీగా ఉస్మాని అలా లేఖ చేత అరే గవర్నమెంట్కి ఆయన ఆ జే అని మేము అయిసా ఆయనతో లెక్కజా నే ఆ మరి కార్డు అని అన్నాడు అన ఇంత కాన్ఫిడెన్స్తో ఆ లింకు గట్టిగా ఉంది అని మేము అనుకున్నాం అనుకున్నాక పోలీసు వాళ్ళు నడితే అంటే వాళ్ళు మాకు తెలదని మార్చి అది ఫ్రీగా ఉంటుంది అంటే ఏదో నెంబర్ రూమ్ నెంబర్ తొమ్మిదో ఏదో చెప్పారు సార్ అడిగిపోతే ఆయన ఇస్తారు ఇది అది పోస్ట్ మార్టం అది కంప్లీట్ అయింది అన్నది ఆ రిపోర్ట్ తీసుకపోతే ఆయన చేస్తాడు ఇది అయినాక మేము ఇచ్చే రిపోర్ట్ అంటే అది తీసుకొని పోయినాం అని ఇస్తే ఆయన ఫోన్ చేసిండు సార్ ఈ గాంధీ హాస్పిటల్ బండి కావాలని ఫోన్ చేసిండు ఓకే వచ్చేస్తాను పెట్టి ఫోన్ పెట్టేసాక ల్యాండ్లైన్ నుంచి మీకు ఇష్టం ఉంటే వంద రూపాయలు ఇచ్చిపోరా బలవంతం లేదు ఇష్టం ఉంటే అన్నాను మేము ఇవ్వలే అది ఆయన చేసిన పనికి ఆ ఇచ్చిన మర్యాదకు ఆయన అడిగిన విధానానికి ఆ వంద ఇది కాదు మేము ఇవ్వలే లేకుండా తిరిగి వచ్చినాము వెంబడే మా నంబర్ రాసిస్తే ఆ నంబర్కి ఫోన్ చేసిండు ఆ బండి ఎక్కడ ఏంది ఎక్కడ పోవాలంటే మా బిబినారు వాళ్ళ మిబినారు ఏమంటాడు సరే అంటాడు మళ్ళీ జరిసేపటి ఫోన్ చేసి మా బండి ఖరాబ్ అయిందానా అరే ఖరాబ్ అయిందని అంటే మళ్ళీ మేము మరి నిన్ను నువ్వడి ఏమన్నా రా బాబు ఇంకో పెట్టే లే ఖరాబ్ అయింది బండి రా మాట్లాడుకుంటే వస్తే ఆ ఉస్మానియాలనే ఉన్నాయి నాలుగు బండ్లు మళ్ళీ అక్కడ ఒక దగ్గర కూర్చొని మేము ఆ మార్చి కాడికి పోయినాం కదా మళ్ళీ రిటర్న్ ఈ రూమ్ కార్డ్కి వస్తున్నాం ఆయన ఎవరైతే ఫోన్ చేస్తాడో మళ్ళా ఆ వంద అడిగిండు కదా ఇప్పుడు ఆడికి పోయి మళ్ళీ మేము అన్నట్టు సార్ అది వస్తలేదని అడుగుదామని పోతుంటే వాడు ఫోన్ మాట్లాడుతుండు ఆడ నలుగురు కూర్చున్నారు అది నంబర్ ఏదో ఉంది కదా సార్ వన్ జీరో నైనా ఏదో వన్ డబల్ జీరో నైన్ ఏదో ఉంది ఓకే ఆ బండ్ల పక్కకు కూర్చున్నారు మనం మాట్లాడింది ఆడు మాట్లాడింది ఒకటే ఉంది కదా అని డౌట్ వచ్చింది దగ్గర పోతే వాడే మాట్లాడుతుండు ఏంట్రా తమాషా చేస్తున్నావా వీడియో నా అయిన సంగతి ఏంటంటే బండి పాడేది నువ్వు బండి పాడేది చెప్పినావు నాడు అడుగుదాంపాన్నాడు అదే అంటే కలిసి బండి ఎక్కింది ఏమన్నా డబ్బులు ఫస్ట్ ఆడు దీనా ఇస్తాం అడుతున్నావు కదా దీనాక ఏమన్నా చూస్తాం కానీ ఇప్పుడు ఇవన్నీ సరే సార్ అన్నాడు బండి తీసుకున్నావు అల్లేదు తీసుకుందాం స్ట్రిక్ట్గా చెప్పినాం దీనికి డబ్బులు ఇచ్చారు అనుకో బాగుంటుంది అని చెప్పినాం అంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కానీ కొంతమంది మనమే ఆఫర్ ఇస్తుంటాం హాస్పిటల్లో ఉంది లోపల పంపాలంటే ఆఫ్టర్ ఓపీ టైం అయిపోయింది బాబు వంద రూపాయలు తీసుకోవాలని పంపిస్తాను తప్ప కాదు నూటికి నూరు శాతం తప్పు సార్ ఈ అసలు ఇచ్చిన ఇప్పుడు డిమాండ్ చేసి ఇచ్చినోడు గత్యంతరం లేకు ఇస్తుండు వీడు బల్పుతో ఇస్తుండు ఇవాళ ఊపి అయిందంటే రేపు రావాలి లేకపోతే ఒక గంట ముందు రావాలి అంతేకాదు సార్ వీడి వలన వాడు ఖరాబ్ అవుతుండు వాడి వలన అందరు ఇబ్బంది పడుతుంది వాని ఖరాబ్ చేసేది వీడు ఇదంతా ఒక ఒక రకం సార్ పైసలు ట్రాన్సాక్షనే కాదు సార్ కరప్షన్ అనేది ఇప్పుడు ఉదాహరణ చెప్తాను సూపర్క్ ఉంది ఇడా టెండర్ పిలిస్తే సిక్స్టీన్ పర్సెంట్లు ఇచ్చిపోతున్నాయి ఈరోజు సంవత్సరానికి రెండు నుంచి మూడు కోట్ల వర్కులు డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ నడుస్తున్నాయి ఎస్టిమేషన్ రేట్కి మూడు కోట్లు అంటే నలభై లక్షలు ఎక్కడ పోతున్నాయి సార్ ఇప్పుడు నలభై ఎనిమిది లక్షలు ఎక్కడ పోతున్నాయి అవి అందులో ఇంకోటి ఇప్పుడు నేను నేనే వర్క్ ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నాదే ఛానల్ ఉంది సార్ నేనే రేట్ ఇచ్చుకో రేటింగ్ ఇచ్చుకునే ఉంటే ఎట్లు ఇచ్చుకుంటా ఇష్టం వర్క్ చేసే బుక్ చేస్తుండు డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ అంటే ఆఫీసరే సిమెంట్ కంకర ఉసికే తెచ్చి ఆయనే నాణ్యత చూసుకుంటాడు ఆయనే చెక్ చేసుకుంటాడు ఆయనే డబ్బులు డ్రా చేసుకుంటాడు అంటే ఆడ పది లక్షల బిల్లు వేస్తాడు మూడు లక్షల పని ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరుగుతున్నది దానివల్ల జనాలకు ఏమి ఇబ్బంది జరగదు కానీ పైసలు పోతున్నాయి ఎంత కరప్షన్ పది లక్షల వరకు అంటే ఆడ మూడు లక్షల పని కూడా కాదు ఏడు లక్షలు అవన్నీ జరుగుతుంది మనం బయట డైరెక్టు ఐదు వందలు అడిగితే మనకు కోపం వస్తుంది అవును కరప్షన్లు కూడా రకరకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మనం రింగ్ రోడ్ పోతాం మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూడరు సార్ మీరు రోజు టైం ఇస్తే అన్నీ చూద్దాము ఇది చాలా వ్యాల్యుబుల్ టైం ఇప్పుడు పా రింగ్ రోడ్ వేసినప్పటి నుంచి పెడుతున్నారు చెట్లు మధ్యన రో సర్వీస్ రోడ్కి ఔటరింగ్ రోడ్ మధ్యన పెద్దగా అయిపోయింది చెట్టు దాని కింద ఇంకో చెట్టు దాని కింద ఇంకో చెట్టు లాస్ట్కి ఇవాళ ఏమైపోయింది పత్తి చేయని గంటొత్తుగా అయిపోయినాయి చెట్లు ఇప్పుడు మనము చెట్టును ఎట్లా పెట్టాలనో చెట్లు పెట్టే అర్బన్ ఫారెస్ట్ ఆఫీసర్ గెలవకపోతే ఎవడు సార్ బాధ్యుడు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడరు పెద్ద చెట్టు కింద ఏమి పెరుగుతుంది పెరగదు ఒక చెట్టు సార్ ఒక వేప చెట్టు మినిమం ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే కవర్ చేస్తుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే పనిచేస్తుంది కదా ప్రతి స్క్వేర్ యార్డ్కి ప్రతి సంవత్సరం చెట్టు అదేనండి బాగా పెరుగుతుంటాయి మంచి గ్రీనరీ కట్టింగ్ అంటాడు ఆ చెట్టు పాతే ఉంటుంది సార్ మళ్ళీ ఇక దాని కింద ఇది అంటే ఇది ఉట్టినే ఏదో తవ్వాలి పెట్టాలి ఆ గుంతలు లూజ్ ఉంటుంది ఈ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఏంటంటే పాత గుంతలు అయితే ఈజీగా ఇది ఫిష్ టైపు ఫిష్ కరప్షన్ ఫిష్ కరప్షన్ అదే తువ్వాలి అందులో పెట్టాలి ఏదో కొంత పని అయింది అంటే అది ఏం పనికిరాని పని అదే పక్కకి ఎండకు పెట్టు ఓపెన్ ఎన్ని ఉన్నాయి ఎన్నో పెట్టు రైతుకి ఇచ్చేయి ఆడు పెట్టుకుంటాడు సార్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ ఎవరైనా ఈ విధంగా ముందుకు వచ్చి మీకు అప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఎవరైనా ఆఫీసర్లు ఈ విధంగా డబ్బులు అడిగితే ఏసీబీకి వెళ్ళమంటారా ముందు అక్కడే నిలదీయమంటారా సార్ ఏసీబీ అనేది లాస్ట్ సార్ వాడేది తెలియలేక మూరు కూడా అడగచ్చు ఫస్ట్ ఆ అంటే యాటిట్యూడ్ వాటి ఏసీబీకి పోవాలి మనం కానీ ఏదైనా వాళ్ళైతే డైరెక్ట్ ఏసీబీకి పోవాలి సార్ కానీ ఫస్ట్ మనం అడగాలి పై అధికారికి చెప్పాలి సార్ సగం తగ్గిపోతుంది ఆడ వాడు కూడా కరప్షన్ ఉండని కరప్టెడ్ ఉండని కానీ తీసుకుంటాం తీసుకుంటామని అయితే అన్నాడు అరే అట్లా జరిగిందా సరే నేను మాట్లాడే అంటాడు తర్వాత చెప్పాడు అరే వా నెల చేసి అని అంటాడు ఇప్పుడు కింద ఇప్పుడు ఎంఆర్ఓ ఉండు సార్ ఏమన్నా కింద ఏదో చేసి చెప్తే అనుకోరు ఆడి పోయినామనుకో సార్ లొల్లి అనుకో ఏం సార్ ఇదే ఉన్నది ఉన్నది పాత పాతబుక్లు ఈ పేరు ఉంటాయి ఈ పేరు మళ్ళా పైసలు ఆడుతాడేమి సార్ అంటే ఏ పైసలు ఎందుకంటే నాన్న ఆటో టో ఇద్దరికి కనెక్షన్ ఉన్నా సరే ముందు చేసి పంపించేది ఏంది అని అని అంటాడు ఆయన నిలదీయాలి సార్ ఏసీపీకి సార్ మనకు రోడ్ మీద యాక్సిడెంట్ కాగానే వన్ జీరో ఎయిట్ కాల్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇది మధ్యన వచ్చిన నెంబర్ ఫస్ట్ నుంచి వచ్చింది కాదు వన్ డబల్ జీరో ఫస్ట్ నుంచి వచ్చింది వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలి సార్ డబుల్ డబ్బులు అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలి సార్ వాళ్ళు వస్తారు ఏం చేయాలన్నా చూస్తారు మనకేం కోపం తాపం ఉండొచ్చు వాళ్ళకి ఉండదు కదా సార్ వాళ్ళు ఫస్ట్ మన ఫైల్ చే ఉండాలంటారు వాళ్ళది చూస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కథ ఏంది కార్ఖాన ఏంది ఏసినాయి కదా అంత చూసినాకనే దితారు మనం నిలదీస్తా అంటే ఏదో నోరు ఉందని భయపడి కూడా చేసే అవసరం లేదు నైంటీ పర్సెంట్ జనాలు కూడా ఏదైనా పయాధికారికి ఎవడబోతా తప్పు తప్పుందేమో అని అవును వీడు గట్టిగా చెప్తాడు కొన్ని దాంట్లో ఇది పొరపాటు ఉంది అది అవునో కాదో మనకు తెలియదు అనగానే అమ్మో ఆడిగిపోతే ఆయనతో కాదేమో వీడైతే డబ్బులు తీసుకొని చేస్తాడు ఆయన డబ్బులు తీసుకోడు అంటే ఉంటుంది ఉంటుందండి ఇంకోటి తిరగలేము అది కూడా ఉంది సార్ తిరగలేము అన్నది ఉంది ఇవి కొన్ని ఏమవుతుందండి సార్ తన వర్క్ చేసుకునేసరికి అనుభవం వస్తుంది ఇంకా మళ్ళీ పని ఉండదు ఇంకొన్ని పని చేయడా ఇంకొన్ని పనిచేయడు తన పనే అనుకుంటాడు తన పనినే తిరిగి 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 అనుభవం నేర్చుకుంటాడు అది ఎట్లా పని చేయించుకోవాలని అప్పటికి పైసలు ఖర్చు అవుతాయి అన్న అవుతాయి లాస్ట్గా అనుకుంటాడు అరే నేను ఈ పద్ధతిలో పోతే నాకు తక్కువ ఖర్చులు అయిపోయేదని అనుకుంటాడు అదే తక్కువ ఖర్చులో వేరేని పని చేయించాడు మళ్ళీ వేరే వానికి ఎక్కువ ఖర్చు కావాలని చూస్తాడు అది మన మనసులో నైజం అది ఉంటుంది సరే ప్రభుత్వ కార్యాలయం ఎవరైనా లంచం అడిగితే అక్కడే నిలదిగి అంటున్నారు ముచ్చినరెడ్డి గారు ఒకవేళ అక్కడ కూడా మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ ఏసీపీకి కానీ సంప్రదిస్తే వాళ్ళు వచ్చి దీనికి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్తున్నారు లంచం అడగడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం అంటూ ముచ్చిరెడ్డి గారు చెప్తున్నారు ఇది ముచ్చిరెడ్డి గారితో ఎక్స్క్జింటారు ఇప్పటికైనా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీసులు డబ్బులు అడిగితే నిలదీయడం అనేది ప్రధానంగా మనకు కావాల్సిన హక్కు గట్టిగా నిలదీయండి అప్పటితో దాంతోనే సగం సమస్య అక్కడికే పరిష్కారం అయిపోతుంది ముచ్చిరెడ్డి గారు చెప్తున్నట్లుగా మనం ఖచ్చితంగా ఉంటే ఏ ఇబ్బంది రాదు ఒకవేళ అడిగితే మాత్రం ఇస్తే వాళ్ళు అడగకుండా ఇస్తే మీది కూడా పీసీ యాక్ట్ కింద మీరు కూడా అప్లై అవుతారు అంటూ అతను చెప్తున్నారు ఇది ముచ్చిన ఎక్స్ప్లెయిన్ చేయాలి వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ